ఈ ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఇతని ఇన్ఫర్మేషన్ లాగుదాం. ఆటో అన్నయ్య, నువ్వు ఈ సిటీలో ఎన్ని సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నావు? చాలా ఎలాగా నడుపుతున్నాను సార్. ఇప్పుడు ఈ ఊరు నా సొంత ఊరుగా మారిపోయింది సార్. మరైతే నీకు నేను ఎవరినో బాగా తెలుసు అనుకుంటాను. నేను ఎవరినో చెప్పు చూద్దాం. నన్ను క్షమించండి సార్, ఒక రోజుకి 30-40 మంది నా ఆటో ఎక్కుతూ ఉంటారు సార్. అందరినీ గుర్తించుకోవడం కాస్త కష్టమే కదా సార్. కానీ మీ మొహం ఎక్కడో నేను బాగా చూసినట్టే ఉంది సార్. నేను ఎవరినో కనిపెట్టలేకపోయావుగా. నా గెటపు చాలా పర్ఫెక్ట్ గా ఉంది. నేనే ఇన్స్పెక్టర్ లడ్డోసంగనే. ఎవరికి చెప్పకు నేను ఆ దొంగ ఆటో గ్యాంగ్ ని పట్టుకోవడాని కోసం వచ్చాను. వేదాస్ నగరంలో దొంగతనం చేస్తున్నారుగా, నువ్వు కూడా వినబడే ఉంటావు అనుకుంటాను. విన్నాను సార్, విన్నాను. వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలుసు. అలాగా చెప్పు, వాళ్ళు ఏం చేస్తారో చెప్పు. ముందు ఆ ఆటో డ్రైవరు ప్యాసింజర్స్ ని మనుషులు సంచారం లేని చోటుకి తీసుకెళ్తాడట. అవును సార్. ఇదిగో ఇప్పుడు మనం వచ్చామే ఇలాంటి చోటుకి. ఏం వాగుతున్నావు? ఆ తర్వాత వాళ్ళు ఒక బటన్ నొక్కుతారట. ఏంటా బటను? అదేం బటను? అదేం బటను నాకు ముందు చెప్పు. ఆ తర్వాత ఆటోలో ఉన్న మీటర్లోంచి పొగొస్తుందట. ఇదిగో ఇప్పుడు వచ్చేటట్టు. ఏం ఐడియారా, మీటర్లో నుంచి ఏదో పొగొస్తుంది, నాకు ఏం అర్థం కావడం లేదు. ఓ ఇదే అన్నమాట దొంగతనం చేసే విధానం. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? నా తల ఎందుకు ఇలా తిరుగుతోంది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నా డ్రెస్ ఏది? అయ్యో నా పర్సు. అంటే మొత్తాన్ని ఆటో వాడు దోచేశాడు అన్నమాట. ఏంటి అక్కడ చాలా మంది నించున్నారు, సరే వెళ్ళి చూద్దాం. నన్ను ఇలా చేసేసాడు. ఏమైంది అసలు, ఎందుకు మీరు ఇక్కడ ఇలా నించున్నారు? ఏం చెప్పాలి శివ? శివ నేను మోసపోయాను, డోంట్ వరీ లడ్డు సింగ్ సార్, నేను ఏదో ఒకటి చేస్తాను. తాతయ్య హెల్ప్ తీసుకోవాల్సింది. అవునయ్యా, ఆటో కావాలి. ఫ్రెండ్స్ అందరూ అప్రమత్తంగా ఉండండి, తాతయ్య ఇప్పుడే ఆటో ఎక్కారు. ఓకే శివ. ఈరోజు మంచి రోజయ్యా, మనకే మంచి రోజయ్యా. ఈరోజు మంచి రోజు, నీకు నాకు మంచి రోజయ్యా. భలే మంచి రోజయ్యా, రోజయ్యా. చూడవయ్యా నే చెప్తున్నాను, వినవయ్యా. ఏంటి పెద్దన ఎంత శబ్దంగా పాడుతున్నాడా? నాకెందుకో ఇన్ని చూస్తుంటే అనుమానంగా ఉంది. ఈరోజు నేను చెప్పాను నువ్వు వినవయ్యా, మంచి రోజయ్యా. తప్పకుండా ఇరుక్కుంటావు నువ్వు, ఇరుక్కుంటావయ్యా. శివ నన్ను కాపాడు, నాకు అదోరం తీసావా. అది గెట్ రెడీ. తాతయ్య ఏ ఆటోలో అయితే ఉన్నారో ఆ ఆటో ఇప్పుడు వేదాస్ నగర్ లో ఉన్న బ్యాంక్ లో ఉంది. తాతయ్య ఆటోలో మైకం వచ్చి పడిపోయాడు. డోంట్ వరీ శివ, నేను ఇక్కడే ఉన్నాను. శివ నువ్వు చెప్పినట్టుగా ఇటువైపుకు ఆటో వస్తుంది. ఈ పిల్లలు ఎందుకు ఈ సమయంలో ఇక్కడ ఉన్నారు? బహుశా సోబు చెప్పింది ఈ పిల్లన్నేమో. అయ్ బాబోయ్ యుడి, ఆటో ఇప్పుడు నీ వైపే వస్తోంది. నేను ఆటోని చూశాను, నువ్వు త్వరగా వచ్చేసేయ్. ఒకవేళ ఏలియన్ అయితే నేనేం చెయ్యాలి? రేవా బి అలర్ట్, ఆటో ఇప్పుడు నీ వైపే వస్తోంది.
ఆపించారు. ఒకవేళ వీళ్ళందరూ చిన్న పోలీస్ అయి ఉంటారో, వీళ్ళకి ఈ విధంగా చెప్తే అర్థం చేసుకోరు. ఈ ఆటో సింగే ఆటో కింగ్ అని చూపిస్తాను. రేవా, మీరు తాతయ్యని మళ్ళీ మామూలుగా చేసి జాగ్రత్తగా చూసుకోండి. ఆటో అన్నీ నేను చూసుకుంటాను. తన మనకు ఒక సమస్యలో ఏర్పడతానుకుంటానే, ఎక్కడికి వెళ్ళా వెంటబడుతున్నాడు వీడు. ఇదంతా నేనా ఆటో రింగ్. నాతో పెట్టుకున్న వాళ్ళందరూ అయిపోతారు మిస్సింగ్. తప్పకుండా నీ పని వాళ్ళు అయిపోతుందా చిన్నపిల్లాడిని మాత్రం చెప్పొద్దా అంకల్. శివ, నా పేరు శివ. పిల్లాడిని పట్టుకుని చెద కొట్టండ్రా రే. దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. సార్, మనం ఎంతసేపు ఇలా దిక్కులు చూస్తూ నుంచోవాలి? రండి, శివాన్ని కాపాడదాం. వీళ్ళ ధైర్యవంతులు ఎవరైనా ఉంటే వచ్చి మా తాతని పట్టుకోండి చూద్దాం. రండి రండి, త్వరగా రండి. ఎప్పుడేం చేస్తా తాతయ్య? అట తప్పు చేసిన వాడు ఇరుక్కుంటారు, తప్పకుండా ఇరుక్కుంటారు. చేస్తే తప్పకుండా దండన వస్తుంది. అరే వద్దు వద్దు, నన్ను క్షమించు, నన్ను వదిలే. నేను ఇంకేం చేయను, నేను ఇక కింగేం కాదు, శివనే ఇక కింగ్. ఆటో కింగ్ అంకల్, ఇంకొకసారి మా తాతయ్య పాడతారు, వింటారా ప్లీజ్? డబ్బులు కొట్టేసి మళ్ళీ రాగం వేరనా? బాగా నొప్పిగా ఉంది, పెద్ద ఏదైనా మంచి పాట పాడమని చెప్పచ్చుగా. దాన్ని రాగం అంటారా లేదంటే బాబంటారా తెలియదు, నన్ను ఇసిరేసింది కదా. ఇంకొకసారి నా ఏరియాలో దొంగతనం చేయాలనుకున్నావు అనుకో, తాతగారు ఇక ఇంకొక పాట పాడతాడు, ఆ తర్వాత ఆయన పాడే పాటని ఇంకొక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎవరికైనా సరే దొంగతనం చేయాలన్నా.